మానవుడు ఎక్కడ ఉన్న జాబిల్లిపైకి వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న మనిషిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాలం మారుతున్నా ఇప్పటికీ కొన్ని ఆచారాలు మారటం లేదు. ఏకంగా మగాడికి శీల పరీక్ష పెట్టేశారు, అది కూడా ఆటవిక చర్యలతో. వింత అలాంటి పరీక్షే ప్రస్తుత శాటిలైట్ యుగంలో ఓ వ్యక్తికి ఎదురైంది. నీపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు నిజం కావాలని నమ్మాలంటే నువ్వు నిప్పులాంటి మగాడివని నిరూపించుకో అంటూ కుల పెద్దలు ఆ వ్యక్తికి శీల పరీక్ష పెట్టారు. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ పరీక్షలో ఆ వ్యక్తి నెగ్గినా కుల పెద్దలు అంగీకరించలేదు. తప్పు చేశా ఒప్పుకో అంటూ ఆ వ్యక్తిని వేధిస్తున్నారు. అగ్ని పరీక్షకు కొన్ని రోజుల ముందు గ్రామ పెద్దలు బాధితు నుంచి 11 లక్షలు వసూలు చేయడం మరో వండర్. అగ్ని పరీక్ష ఎదుర్కొన్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం బంజారుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొద్ది నెలల క్రితం తమ కుల పెద్దలతో పంచాయతీ పెట్టించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ గంగాధర్పై ఫిర్యాదు చేశాడు. తనకు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ చెప్పినా పట్టించుకోలేదు. పైగా పంచాయతీ నిర్వహణ కోసమని ఇరు వర్గాల నుంచి 11 లక్షల చొప్పున నగదు డిపాజిట్గా తీసుకున్నారు. 3 నెలలుగా దశల వారీగా పంచాయతీలు నిర్వహిస్తున్నా విషయం తేలకపోవడంతో ఇక తమదైన శైలిలో ఆటవిక నిర్ణయం తీసుకున్నారు. కాలుతున్న గడ్డపారను గంగాధర్ చేతులతో పట్టుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలని తీర్పునిచ్చారు. ఇక కట్టెలను పేర్చి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. స్నానం చేసి తడి దుస్తులతో వచ్చిన గంగాధర్ ఆ నిప్పుల కొలిమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అందరూ చూస్తుండగానే కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేశారు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్ని పరీక్షలో నెగ్గాడు. అయినా పెద్ద మనుషులు తప్పు ఒప్పుకోవాల్సిందేనని తేల్చేశారు. దీంతో గంగాధర్ భార్య ఈ ఘటనపై అదే రోజు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము డిపాజిట్గా ఇచ్చిన సొమ్ములో 6 లక్షలను ఖర్చు చేశారని, తమను వేధిస్తున్నారని గంగాధర్ దంపతులు తమ ఫిర్యాదులో తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. ములుగు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్ మాధవి, మొత్తంగా కూడా ములుగు జిల్లాలో ఈ అమానవీయ సంఘటన జరిగింది. దానికి ఊరు గ్రామ పెద్దలు పెద్ద మనుషులుగా ప్రత్యక్ష సాక్షులుగా ఊరు ఊరంతా ఉండడము శోచనీయమైనటువంటి అంశము. ఏదైతే తప్పు చేశాడని జగన్నాథం చేసిన ఫిర్యాదు, తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జగన్నాథం చేసిన ఫిర్యాదుకు పెద్ద మనుషులంతా ఆయనను ఈ విధంగా నిప్పుల్లో నీ యొక్క నిజాన్ని తెలుసుకో అని చెప్పడంతో ఆయన నిప్పుల్లో నడవడము, ఆ గుణపాన్ని గడ్డపారను కూడా పట్టుకోవడము, ఆయనకు ఏమి కాకపోవడము, మళ్ళా పెద్ద మనుషుల వద్దకు వచ్చి నాకేం కాలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, సచ్చీలుని, నా పైన అనవసరంగా అనుమానం వ్యక్తం చేసి నా భార్యకు నాకు తగాదా పెట్టించినటువంటి పరిస్థితిని పెద్ద మనుషులను నిలదీశాడు. నిలదీసినాక జగన్నాథంకు సంబంధించినటువంటి డబ్బులు పెద్ద మనుషులు 5 లక్షలు మొత్తంగా ఇచ్చేసి గంగాధర్కు సంబంధించిన 6 లక్షలు మాత్రం మేమే వాడుకుంటామని చెప్పడంతో అప్పుడు గంగాధర్ ఇక లాభం లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మనుషులు ఈ విధమైనటువంటి క్రూరమైన తీర్పు ఇవ్వడం ఒక తప్పు. ఆ తీర్పుల్లో ఆయనకేమన్నా జరిగితే ప్రాణాపాయము గనక నిప్పుల్లో నడిచినప్పుడు కానీ ఇంకా గుణపాన్ని పట్టుకున్నప్పుడు గడ్డపారను పట్టుకున్నప్పుడు ఏమైనా జరిగినా కూడా
అది ఒక నేరము. అదే విధంగా ఈ విధంగా డబ్బులను కూడా అతని డబ్బులను వీళ్ళు ఖర్చు చేసుకోవడము అది ఒక నేరం. ఈ మూడు నేరాల కింద ఆ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఆధునిక సమాజంలో కూడా పెద్ద మనుషులు చెప్పినట్టు గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఈ విధంగా నడుస్తున్నదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మాదని మొత్తానికి ఎట్టకేలకు డబ్బులు పోయిన తర్వాత మాత్రమే ఏదో ఒక విధంగా గంగాధర్ స్పందించడం, ఆయన కుటుంబం స్పందించడం, పెద్ద మనుషులు కూడా ఏకపక్షంగా జగన్నాథం కుటుంబానికి అనుకూలంగా ఉండడము. గంగాధర్ కేసు, ఆయన భార్య కేసు నమోదు చేశారు, కేసును విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ జరిపినాక పోలీసులు ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి. మాధవి రైట్ లెనిన్. నా పేరు జగన్నాథం గంగాధర్. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం కూలి పని చేసుకుంటూ. గత 3 నెలల నుంచి మా పెద్దమ్మ కొడుకు నా మీద నిందలేస్తున్నాడు. నిందలేసి మా భార్యను ఉంచుకున్నామని బాగా ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టి కులోన కూర్చోబెడితే ఒక 11 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మన పెద్ద మనిషి దాసరి గంగయ్య, జగన్నాథం నాగయ్య, జగన్నాథం సుంకమ్మ, జగన్నాథం నాగమ్మ వీళ్ళు నాకు గడపార పెట్టిండ్రు. గడపార పెట్టి కూడా గడపార కూడా లాగేసినాం. గడపార కూడా లాగేస్తే కూడా నీకు పొక్కులు వచ్చినాయిరా, నాకు పచ్చలు కట్టియాలరా అని వాళ్ళు అంటారు. నాకు పొక్కులు రాలేదు, నాకు పచ్చలు కట్టియమని అన్న. నన్ను ఇంత ఇంచిచ్చిర్రు, నా 11 లక్షలు ఖర్చు పెట్టించిర్రు, నేను గడపార లాగితే కూడా నా చేతులు కాలేదు, నాకు పచ్చలు ఇవ్వని అని చెప్తే వాళ్ళు అందరూ అందరూ వచ్చి నా మీద మరలబడ్డారు. మరలబడితే నాకు న్యాయం చేయడమని, న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చిన. ఫిర్యాదు చేస్తే నాకు ఎస్ఐ గారు